దీంతో పాటు ఎవరికి ఎవరు అనే ఒక క్వశ్చన్ వస్తోంది. గతంలో షర్మిలాని కలిసినప్పుడు, లేదంటే షర్మిల చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పసుపు చీర గురించి వీటి గురించి చాలా కామెంట్ చేశారు అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు సీఎంతో సహా. కాకపోతే ఇప్పుడు కర్ణాటక వెళ్ళడం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని కలవడం ఒక ఎత్తు అయితే, ఇటుపక్క కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి నిన్న స్పీకర్ ఎన్నికకు సంబంధించి అడగగానే వెంటనే ఓకే చెప్పడం, ఏ విధంగా చూడాలి? ఎవరికి ఎవరు ఇక్కడ డైరెక్ట్గా పొత్తులు కనిపిస్తూ ఉంటే అటుపక్క పొత్తులు సంబంధించి ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఒక కామెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ విలీనం చేయబోతున్నారంటూ అనపర్తి ఎమ్మెల్యే బీజేపీ తరపున. ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఎటుపక్క ఉండబోతోంది? ఒకవేళ ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు, ఆ విషయం పక్కన పెడితే రాష్ట్రంలో బీజేపీతో యాంటీ కటిఫ్ ఇక్కడ విమర్శలు చేస్తూ ఉంటారు. పురంధేశ్వరి వదినకి ఇట్లా సపోర్ట్ చేస్తారు అది ఇదని చెప్పి చెప్తూ ఉంటారు. కేంద్రంలో మాత్రం సపోర్ట్ చేస్తారు, గతంలో అధికార పార్టీ కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము సఖ్యతగా వెళ్ళాము, సానుకూలంగా మాట్లాడుకున్నాం అన్నారు. ఇప్పుడు అసలు అవకాశమే లేదు, మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నారు, కానీ బీజేపీ అడిగిన వెంటనే అక్కడ అంగీకారం తెలిపారు. కారణం ఏంటి అనేది ఒకటి. రెండోది, కర్ణాటక వెళ్ళి ఇప్పటివరకు 10 సంవత్సరాలు ఎప్పుడూ లేనటువంటి వ్యవహారం ఇప్పుడు తెర మీదకి రావడం, దాంతోపాటు షర్మిల కూడా కర్ణాటక నుంచే రాజకీయాలు తిప్పారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి. మనకు తెలంగాణలో వైఎస్ఆర్ సంబంధించి ఏదైతే ఆవిడ పార్టీ పెట్టున్నారో, సౌత్ ఇండియా మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం క్లారిటీ వచ్చిన తర్వాత మీ వెర్షన్ కూడా తీసుకుంటాను, మీరు కూడా ఉన్నారు కంగారు పడకండి అనుకున్నప్పుడు, కర్ణాటక నుంచే మొత్తం జరుగుతున్నాయా కాంగ్రెస్ పార్టీలో ఒక పార్టీ విలీనం చేయడం కానీ ఇది కానీ, కానీ షర్మిల వెళ్ళిపోవాలని ఒక ఈక్వేషన్ ఏదైనా తెర మీద తీసుకొచ్చారనేది మీ అభిప్రాయం ఏంటి? ఆశా గారి దీంట్లో మనము ఒకటి క్లియర్ గా గమనించాలి, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఇవ్వాలి కదండి, అంతకు ముందు నుంచి కూడా పిల్వని పేరంటానికి పోయి ప్రజెంట్ చేసుకొని వాళ్ళ ముందు అడావుడు చేసినట్టుగానే ప్రతి వివాదంతో కూడుకున్న చట్టానికి అనే అంశం వచ్చినప్పుడు ప్రతి చట్టానికి వితౌట్ ఎనీ ఇన్విటేషన్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరోవైపు కేసీఆర్ గారు ఇద్దరూ కోఆపరేట్ చేశారు. సో తను ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం కోఆపరేట్ చేశారనే దాని మీద దాన్ని కొంతవరకు డైజెస్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక అంశం. ఇప్పుడు కోఆపరేట్ చేస్తానని చెప్పుకోవడం లేదంటే ఇది స్వకార్యం, తనకుండా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే ఈడీ అంశాలు ఇంకా సంబంధించిన కేసుల అంశాల విషయంలో కానీ కొంత సాఫ్ట్ కార్నర్ చూపించే విషయం లోపల మేము మీకున్నాము, మీరు మమ్మల్ని కూడా కొంచెం గమనించండి అనేదాన్ని చెప్పగానే చెప్తున్నట్టుగానే కనిపిస్తుంటుంది. ప్రజలు ఆ విధంగానే అర్థం కూడా చేసుకుంటారు, ఆ విధంగానే రేపు ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతుంటాయి. ఈ విధంగా అర్థం వచ్చే విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన. ఇంకా ఇక దీని గురించి పెద్దగా చర్చ ఉంటుందని అనుకోవటం లేదు, ఇట్స్ వెరీ క్లియర్. సో నెక్స్ట్ డికే శివకుమార్ ని కలవడంలో గల కారణాలు ఏంటి అంటే, శివకుమార్తోనే వీళ్ళకి ఒక మంచి రిలేషన్ అయితే ఉంది, దాంట్ లోపల రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ఒక మంచి రిలేషన్ ఉంది. ఒక కాంగ్రెస్ వ్యక్తిగతను, కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ విషయంలో కూడా ఒకవైపు షర్మిల పోయినా మాట్లాడతాడు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడతాడు. సో కాంగ్రెస్ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి వెళ్ళి లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడుగా మాట్లాడతారు, ఎయిర్పోర్ట్ లో డిఫరెంట్ గా మాట్లాడతారు, మాట్లాడుతుంటారు, ఏ రాజకీయ నాయకుడు పోయినా మాట్లాడుతున్నారు, ఎందుకంటే రాజకీయాలలో ఉన్నాం కాబట్టి ఆ అంశాలను కొన్ని చర్చల అవసరాలు కాబట్టి అవసరాల నిమిత్తమైనా మాట్లాడుతుంటాం. ఈ చర్చలన్నీ ప్రజల అవసరాలకే అన్నట్టుగానే ప్రవర్తిస్తుంటారు రాజకీయ నాయకులు కాబట్టి, పర్సనల్ అవసరాలు ఉన్నా కూడా. ఇక్కడ ఉండే అంశాలు ఏంటంటే, ఈయన క్లియర్ గా ఒకవేళ కనుక మెర్జ్ చేస్తారా అనే దాని విషయంలో మాట్లాడినా కూడా, చేస్తారా చేయరా విషయం పక్కన విషయం మాట్లాడినా కూడా, ఇదో శివకుమారే వాళ్లకు పెద్ద తిప్పు. కానీ ఈరోజు ఆ డిమాండ్ లో కూడా అక్కడ కూడా ఇంకా డిమాండ్ పెట్టడం వల్ల ఏంటంటే, వీళ్ళకుండే సంబంధాలు రాజకీయ సంబంధాలు పెట్టారేమో అనేది డౌట్. ఇంకేది క్లారిటీ లేదు, ఒక ఊహాగానాలు మాత్రం వస్తూ ఉన్నాయి. వెళ్ళడం అయితే పక్క, కానీ వెళ్ళి ఏం మాట్లాడారు, శర్మిలని పక్కన పెట్టాలా విలీనం చేస్తారనే మాత్రం వస్తున్నటువంటి సర్క్యులేషన్స్. శివకుమార్ తోని మాట్లాడే అంశాల లోపల క్లియర్ గా ఏంటంటే, రాజకీయ అంశాలు ఉంటాయి, నెక్స్ట్ బిజినెస్ పరమైన అంశాలు ఉంటాయి, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈయన ఇల్లు కూడా అక్కడే ఉంది కాబట్టి, బెంగళూరులో ఉంది కాబట్టి, ఇతరేతర కార్యక్రమాలు ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి. సో ఇక్కడ రాజకీయ అంశాలే మనం పరిగణనలోకి తీసుకుందాం. ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ పార్టీతో మాట్లాడుతున్నప్పుడు అలాంటి పరిగణనలో తీసుకుందాం.
తీసుకున్నప్పుడు మీరు ప్రజా ప్రయోజనాల నిమిత్తం కోసం కానీ ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి మాట్లాడితే మీరు ఏ పార్టీలో ఉన్నా ఒకటే, బీజేపీలో ఉన్నా ఒకటే, కాంగ్రెస్ లో ఉన్నా ఒకటే, వైసీపీలో ఉన్నా ఒకటే. మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రజల కోసం మాట్లాడే విధానాన్ని మీరు చేంజ్ చేసుకోండి. నేను ఒక సలహా ఇస్తున్నాను, నేను ప్రజల కోసం మాట్లాడే విధానం లోపల ఏ విధంగా చేంజ్ తీసుకుంటే ఒక ఒక లాజిక్ చెప్తాను, మీకు ఒక విషయం చెప్తాను. ఉక్కు మహిళ అనే పేరును సంబోధించేసి దాన్ని గర్వంగా సగర్వంగా మాట్లాడింది వాజ్పేయి గారు, ఇందిరాగాంధీ గారి గురించి. ఇదే బీజేపీ పార్టీని జైల్లో పెట్టిండ్రు 1975లో ఎమర్జెన్సీలో. అయినా కూడా గౌరవంగా ఇందిరాగాంధీ గారిని ఎక్కడ కూడా వాజ్పేయి గారు ఒక మాట కూడా తూలనాడలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంత గౌరవంగానే సంబోధించేవారు ఇందిరాగాంధీ గారి విషయంలో. ఉక్కు మహిళ చాలా గర్వంగా చెప్పేవారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ విలీనం అవుతుందా, దానికోసం ఏమైనా పావులు కదుపుతున్నారు అనుకోవచ్చా? నేను రెస్పెక్ట్, ఒక్కడ నిమిషం, సమయం లేదు, ప్లీజ్ ముగ్గురున్నారు. అలాంటి రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. ఇది ఇరు పార్టీలు చేసుకోవాల్సిందే. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి రావాలి, ఇటు వైసీపీ నుంచి ఉండాలనేదే నా సజెషన్. ఇంకోటి, విలీనం అవుతుందా అంటే డెఫినెట్ గా అవడానికి గల ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒకటి వచ్చేసి అప్పటి వైభవం రాకపోవచ్చు, ఇంకొకటి ఆ విధంగా విషయాలు నమ్మకపోవచ్చు. అలాంటి యాత్రలు చేయకపోవడానికి ఛాన్సెస్. ఇప్పుడు చేస్తే జోక్ అనుకుంటాను, ఇది ఒక రాజకీయ యాత్ర. అప్పుడు ఒకవైపు సింపతి గెయిన్ చేసుకోవడం కోసం చేసిన యాత్ర రాజకీయ యాత్రలు అయినా కూడా మేము ఒకటి ఓదార్పు యాత్రను తీసుకొచ్చి ముందు పెట్టిండ్రు, ఏళ్ల తరబడి చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది ఓదార్పు కాదు, ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు. అసలు విషయం అనుకుందాం మరి లక్ష్మణ్ రావు గారిని. ఎస్ లక్ష్మణ్ రావు గారు, ఒక్క నిమిషం, ఓదార్పు కాదు యాత్ర, కాదు యాత్ర అని తెలుసు. ఇప్పుడు ఇలాంటి యాత్రలు చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఏది లేకపోతే ఇలాంటి యాత్ర కూడా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చేస్తే ఇప్పుడు సిల్లీగా ఉంటది కాబట్టి చేయకపోతే. పాదయాత్ర సెంటిమెంట్ అనేది మనకి రాజకీయాల్లో బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ అధికారంలోకి రావడం, ప్రజల పక్షాన ఏ విధంగానే వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడున్నా వెళ్ళొచ్చు, డౌట్ ఏం లేదు. వెళ్ళాలి కూడా, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. రాహుల్ ను తీసుకొచ్చి భారత్ జోడో యాత్ర లోపల ఈ రోజు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటీషియన్ గా ప్రొజెక్ట్ చేయలేరా? సమయం లేదు జయరామ్ గారు, ఓకే అర్థమైంది. లక్ష్మణ్ రావు గారు, ఏంటి వైఎస్ఆర్సి